పుష్పలి గారు మీరు చెప్పండి డిలిమిటేషన్ జరిగితే ఏమైనా నష్టాలు ఉంటాయా సౌత్ స్టేట్స్ కి అందరూ అంటున్నట్టుగా మీరు ఏమంటారు అసలు మీ వర్షన్ ఏంటి అంటే ఇప్పుడు చాలా వరకు డిలిమిటేషన్ జరగడం మంచిది ఒక అందుకున్న ఉద్దేశంలో ఒకటి ఏంటంటే ఇప్పుడు సోదరుడు బాగా చక్కగా చెప్పాడు రాజకీయ కోణంలోనే వీటిని ఎప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు జరపాల వద్దా అనుకున్న దాంట్లో పెడితే పాపులేషన్ గనక చూసినట్టే మా ఎగ్జాంపుల్ మా ఎస్సీలే తీసుకుందాం అప్పుడు మాకు 16% ఉన్న పాపులేషన్ ఇప్పుడు మాది 19 పాయింట్ అబో అయిపోయింది మేము 21% అయ్యాం సో మాకు ఉండవలసిన అప్పుడు మేము ఉన్నప్పుడు నాకు నాకు నా జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉండేది ఇప్పుడు దాన్ని 12 చేశాం ఈ 12 చేయడంలో ఉన్న దాంట్లో ఉండే దాంట్లో పెరిగినాయి అనుకుని దాంట్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి అందులో రిజర్వేషన్ స్థానాలు కూడా మారుతూ ఉంటాయి కానీ కొన్ని దగ్గర ఎలా జరిగినాయి అంటే బై మిస్టేక్ అనే కాకుండా వాంటెడ్లీ రాజకీయ కోణంతో ఎక్కడైతే పాపులేషన్ పరంగా అది ఎస్సీఐ రిజర్వేషన్ కంపల్సరీగా ఉండాలా ఎస్టీఐ ఉండాలి అనుకున్న వాటిని కూడా వీళ్ళు డీలిమిటేషన్ లో వాళ్ళకున్న పరిధులు దాటిపోయి వాళ్ళు ఎవరికి అనుగుణంగా వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళ పవర్ లో ఉన్న పార్టీలు వాటిని జనరల్ గా చేసేసుకుని వాళ్ళకి అనుగుణంగా పెట్టుకున్నారు పోతే మనకి పాపులేషన్ సౌత్ అండ్ నార్త్ చూసుకుంటే అక్కడ నిజంగా కూడా పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉన్నా కూడా నిజంగా ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి అవినేసే అనుకోండి కొంత చైతన్యం ఉండడం వల్ల మనం పాపులేషన్ తక్కువగా ఉన్నాం సరే పాపులేషన్ తక్కువ నార్త్ లో పార్టీ కోణాలను ఎవరు వాళ్ళు చూసుకున్నా ఎంపీ స్థానాలను టార్గెట్ చేసుకుని రేపు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ ఏవి చర్చలు జరగలేదు ఏవి వాటి మధ్య ఈ సభ్యాలను ఈ సబ్జెక్ట్ ని వాళ్ళు ఎంచుకోవడానికి కూడా చాలా కాలయాపన చేశారు ఇప్పటి వరకు కూడా కనీసం ఇప్పుడన్నా చేస్తే నిజంగా కూడా పాపులేషన్ పరంగా పెరగవలసిన పాపులేషన్ కరెక్ట్ గా కౌంట్ చేసి ఎవరైతే కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ మతాల ప్రాతిపదిక ఇంతకుముందు ఇంకోటమ్మా ఇంతకుముందు రాజ్యాంగంలో మరి మీ అందరికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నాకున్న ప్రకారంగా అయితే కాన్స్టిట్యూషనల్ రైట్స్ గా ఉన్న మనకి రెండు క్రిస్టియన్ వాళ్ళే రెండు సీట్లు ఉంటుండే నామినేటెడ్ సీట్లు పార్లమెంట్ లో ఈ రోజు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని నిర్దాక్షిణంగా ఆ రెండు స్థానాలను తీసేయడం జరిగింది అంటే వాళ్ళ ప్రాతినిధ్యాన్ని తీసివేయడం జరిగింది ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాంట్లో ఇంకా చాలా జరగబోతాయి ఇప్పుడు ఈ రేపొద్దున ఈ గవర్నమెంట్ కనుక వస్తే ఈ వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నిట్లలో చేసేసి అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడే వాళ్ళు ఇంకా వెనుకబడే విధంగా వీళ్ళకి ఆలోచన దొరకతో ఈ లిమిటేషన్ విషయంలో కూడా డీలిమిటేషన్ విషయంలో కూడా అధికారం మెజారిటీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకోవడానికి అవకాశం జరుగుతుంది సో ఇది కరెక్ట్ గా జరగగలిగితే రాజ్య అంటే ఒక ప్రజాస్వామ్యంలో కరెక్ట్ గా జరుగుతుందన్న నమ్మకం అయితే మాకైతే లేదు ప్రజాస్వామ్యానికి అసలు నిజం కూడా ఇప్పుడు ఇక్కడ లేదు అక్కడ లేదు కేంద్రం లేదు రోజు రాష్ట్రంలో లేదు సోదరుడు చెప్పింది చాలా బాగుంది మనకు మన దగ్గర నుంచి పన్నులు ఏవైతే వెళ్తున్నాయో ట్యాక్స్ రూపంలో కట్టేది మనమే ఎక్కువ కానీ అనుభవించేది వాళ్ళు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సమైక్యలో ఉన్నప్పుడు ఉన్న ఫెసిలిటీస్ కానీ ఈ రోజు మనకు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే కేంద్రము రాష్ట్రాల మధ్య సఖ్యత అంటే మామూలుగా డెవలప్మెంట్ విషయంలో సఖ్యత లేదు కానీ రాజకీయంగా మాత్రం వాళ్ళకి ఒకే రకంగా ఉన్నారు వాళ్ళు కలిసే ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది సో ఈ ఎలక్షన్ టైమింగ్ లోపల దీన్ని ఎలాగైనా ప్రొలాంగ్ చేయాలి వాళ్ళు పాజిటివ్ ఉంటే ఒక రకంగా నెగిటివ్ ఉంటే ఒక రకంగా ఈ పునరుద్ధరించిన చట్టాన్ని కానీ దీన్ని మళ్ళీ సవరించాలన్న విషయాన్ని కానీ వీళ్ళు ఇష్టానుసారంగా చేయడం కోసమే చేస్తున్న ఒక చర్యగా కాకుండా దీన్ని చాలా వరకు ఒక ఇప్పుడంటే రాజ్యసభ లోక్సభ అనేది ఉన్నప్పుడు కూడా రాజ్యసభలో కనీసం చర్చలు రాకుండా అని ఈరోజు మీరు చూస్తున్నారు బిల్లులన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రతిపక్షాన్ని కూడా ఉండనివ్వకుండా ఎట్లాగైతే పాస్ చేసేసుకుంటున్నారు మళ్ళీ ఈ బిల్లులో కూడా ఇప్పుడు దీంట్లో కూడా ఏమైతే మనం కండిషనల్ గా రాసుకున్నామో ఏ పద్ధతిలో ఉండాలనేది ఆ పద్ధతిలో జరుగుతాయని మాత్రం నమ్మకం అయితే నాకైతే లేదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇకపోతే కాంగ్రెస్ పార్టీ విషయంలో గాను పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టినా ఎవరైనా చేసినా అంటే ఒక వేవ్ వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి సానుకూలంగా ఉన్న ప్రాంతాల లోపల వాళ్ళ స్థానాలు పెరిగే విధంగా వాళ్ళ లెవెల్లో ఉన్న విధంగా రిజర్వేషన్ ను పెంచుకునే విధంగా అక్కడ పాపులేషన్ లెవెల్లో సెట్టింగ్స్ అనేది చేసుకుంటారండి ఇదంతా కూడా వీళ్ళంతా గేమింగ్ యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజీ లెవెల్లో చేసే ఒక గేమింగ్ కోసం జరుగుతుంది కానీ నిజంగా కూడా ఇప్పుడు అవసరం ఉంది మనకి జనాభా ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి జనాభా సేకరణ ఎలాగ జరిగి జనాభా సేకరణలో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు కూడా కరెక్ట్ గా తీసుకోలేని పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా నడుస్తుందో ఇప్పుడు కూడా పునర్విభజన చట్టంలో ఏవైతే రాసుకున్నామో అందులో కనీసం 10% అన్న కరెక్ట్ గా చేసిన దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు
సో ఏది అనుకున్నా కూడా నా నా విషయానికి సంబంధించిన ఈ డెమోక్రసీ సిస్టమ్ లోపల ఈ దీన్ని సరిగ్గా తీసుకొని వెళ్తే కనీసం భవిష్యత్ తరాలకైనా పాపులేషన్ పెరగడం వల్ల మనకి నియోజకవర్గాలు పెరగడం వల్ల కరెక్ట్ గా స్థానాలు ఎవరు పాపులేషన్ ఎంత ఉందో అనే దానికి కరెక్ట్ గా చేయగలిగితే దీంట్లో ఉన్న లాభాలు నష్టాలు ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రజాస్వామ్యానికి కరెక్ట్ గా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. కానీ ఇది జరుగుతుందో లేదో అన్నది మాత్రం నాకు మాత్రం డౌట్. పుష్పలీల గారు, పుష్పలీల గారు మీరు కన్క్లూడ్ చేయండి. అమ్మా ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో నాకు నేను బీజేపీ అనలేదు, కాంగ్రెస్ అనలేదు. సో పునర్విభజన వల్ల మనకు లాభం జరుగుతుందా అంటే లాభమే జరుగుతుంది అన్నాను. యథార్థంగా పాపులేషన్ పెరిగింది కాబట్టి అది అది దాంట్లో అంశాలు చాలా వరకు లాభాలే జరిగితే ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా ఓవరాల్ గా భారతదేశానికి మొత్తానికి వస్తుంది కాబట్టి డీలిమిటేషన్ అది భారత్ మొత్తం జరుగుతుంది కాబట్టి మనం ఆ కోణంలోనే తీసుకుంటున్నాను నేను మంచి అభిప్రాయంలో. సో నేను దాన్ని ఏకీభవిస్తున్నాను, జరగొద్దని నేను అనట్లేదు. కాకపోతే నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే డౌట్ అనమాట, ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా అవుతే ఒక స్థానాల్లో మనకు అనుకున్న స్థానాల లోపల మాకు సంబంధించిన నష్టాన్ని జరగకుండా అభివృద్ధి పదంలో అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్టే కానివ్వండి, జీడిపి కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, అన్ని పెరగడానికి ఒకవేళ ఇది ఇది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద నియోజకవర్గాలునే పాపులేషన్ లో వాటిని చిన్నగా చేయడం వల్ల అక్కడ ఒక ఎమ్మెల్యే వస్తాడు, దానికి ఒక చూసుకునే ఒక పరిధులు చిన్నగా అవుతాయి, వాటి యొక్క సంఖ్యాపరంగా వాళ్ళు చక్కగా పరిపాలన సౌలభ్యం ఉంటుంది. సో ఈ రకంగా మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ చాలా పెరిగాయి. ఇప్పుడు ఆ రకంగా కూడా వాటిని చైతన్యం తీసుకోవడానికని చాలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సరే ఇంటర్నల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా భారతదేశం యావత్తుగా కూడా ప్రతి వాళ్ళకు కూడా ఒక మనసులో ఒక శంక ఉంది, అదే విధంగా పాపులేషన్ అనేది పెరిగింది, ఆ పాపులేషన్ లెవెల్ కరెక్ట్ గా కౌంట్ తీసి ఇప్పుడన్నా చేస్తే ఇది దీనికి ఏమన్నా కరెక్ట్ గా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి పుష్పలీల గారు.